జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు రామమోహన్ రావు దీక్ష చేపట్టారు. వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. దీనికి మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు పిలుపునిచ్చివ్వడం జరిగింది. ఎవరి ఇంటి వద్ద వాళ్ళు చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడంతో ఇది మన జనసేన నాయకులు మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళంతా ఎవరింటి దగ్గర వాళ్ళు దీక్ష అనేది చేపట్టారు. అదేవిధంగా గతంలో పిట్రకొండ ఘటన కానీ అదేవిధంగా మొన్న జరిగిన అంతర్వేది ఘటన కానీ అదేవిధంగా శ్రీశైలం భూముల దగ్గర నుండి ఇక్కడ చెమ్మదరప్పన్న సింహాచలం భూముల వరకు అదేవిధంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భూములు కానీ అనేక విధాలుగా హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా ఈ చేస్తూ ఈ వైఖరి అనేది ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ అరికట్టకుండా కనీసం జగన్మోహన్ రెడ్డి దీని పట్ల ఏమీ పట్టనట్టు ఉండడం అనేది మనం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పేసి భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇన్ని ఘటనలు జరిగినా ఎవరు కూడా ఎవరికి పట్టనట్టు వాళ్ళు ఏదో పిచ్చోలు చేశారు ఏదో తెలియని వాళ్ళు చేశారని చెప్పేసి దాన్ని తోసుకుంటూ పోవడం అనేది బాధాకరం. హిందువులు మనం హిందూ ఇండియాలో హిందువులంతా ఒకటే అన్ని కుల మతాలని కలుపుకొని వెళ్ళే సాంప్రదాయం హిందూ సాంప్రదాయం. అందుకోసమే ఇండియాలో ఈ హిందుస్థాన్లో అన్ని కులాల వాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడ స్వేచ్ఛగా బతికే హక్కు అనేది మన పూర్వం నుండి వచ్చే ఇది. అలాంటిది ఇప్పుడు హిందువులకే అన్యాయం జరుగుతున్న ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా అదే వేరే మతం కానీ ఇప్పటి జరుగుంటే రోడ్లెక్కి నిరసనలు చేసేవాళ్ళు అయినా అలాంటిది తప్పు అని చెప్పేసి హిందువులే ఖండించేవాళ్ళు. అలాంటి హిందువులకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. పైగా ప్రభుత్వం దీన్ని పిచ్చోలు చేశారు అది ఇది అని చెప్పేసి ఈ విధంగా దీన్ని తోసి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి